హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అని వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. దేవర ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సినిమా పైన, ఎన్టీఆర్ గారి పైన కాస్త నెగిటివిటీగా ప్రచారం చేయడం, ట్రోల్స్ చేయడం ఇవన్నీ కూడా చూస్తామంటే ఆచార్య 2 అవుతుందని, ట్రైలర్ పెద్దగా ఆకట్టుకునేలా ఏం లేదని చెప్పేసి ఈ రకంగా ప్రచారం అయితే చేస్తారు. అయితే ఇప్పుడు మూవీ టీం దీనిపైన స్పందించింది, నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోబోతున్నందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది అని అంటున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, దీనివల్ల నెగిటివ్ ప్రచారం ఆగుతుందంటారా సార్? యా, దేవర డే 1 నుంచి నెగిటివ్ ప్రచారం ఉంది. దానికి ప్రధాన కారణం తెలుగుదేశం క్యాడరు, తర్వాత నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు. వీళ్ళు ఓపెన్గానే అనౌన్స్ చేశారు దేవరని మేము ఫ్లాప్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీఆర్ తెలుగుదేశానికి ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు, పైగా నష్టం చేకూర్చాడు ఇండైరెక్ట్గా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు 2009లో ప్రచారానికి వెళ్ళాడు, దాని తర్వాత చంద్రబాబు అతను పక్కన పెట్టాడు. లోకేష్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశాడు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా హర్ట్ అయ్యాడు. అప్పట్లోనే అతనికి 19 ఏళ్ళు ఉన్న ఆ టైంలోనే అందరూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఇతన్ని సీఎం అనడం, కాబోయే సీఎం అనడం ఇలాగా ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంత మెచ్యూరిటీ ఆ టైంలో ఉండకపోవచ్చు, తను కళ్ళగన్నాడు. ఎందుకంటే చంద్రబాబు తర్వాత తనే వస్తాను అనుకున్నాడు. కానీ లోకేష్ అనూహ్యంగా లోకేష్ రంగంలో ఎదిగాడు. ఇప్పుడైనా కొడుకు ఇంపార్టెంట్ కదా తండ్రికి. సో లోకేష్ని కాబోయే సీఎంగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. అందువల్ల ఆటోమేటిక్గానే తను పక్కన పెట్టాడు. స్వయంగా బాలకృష్ణనే ఎంత జాగ్రత్తగా చంద్రబాబు డీల్ చేస్తున్నాడో మనం చూసాం. బాలకృష్ణని తనకు పోటీ కాకుండా కంట్రోల్ చేయగలిగాడు చంద్రబాబు. అతని కూతుర్ని తన కొడుకు పెళ్లి చేసుకోవడం ద్వారా బాలకృష్ణని దూరం పెట్టగలిగాడు. ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉంటాడు. అందుకని ఆ మధ్య చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ రంగంలోకి దిగుదామని అనుకున్నా కూడా ఆ అవకాశం బాలకృష్ణకి ఇవ్వలేదు చంద్రబాబు. ఎందుకంటే బాలకృష్ణకి పొలిటికల్గా ఆయన తెలుగుదేశానికి మైనస్ అవుతాడు తప్ప ప్లస్ గాడు అనే క్లారిటీ చంద్రబాబుకు ఉంది. రెండోది, రేపు పొద్దున బాలకృష్ణ యాక్టివేట్ అయితే లోకేష్కి ఇబ్బంది అనేది కూడా ఉంది. అందుకని చంద్రబాబు ఏంటంటే బాలకృష్ణనే దూరం పెట్టినోడు, ఎన్టీఆర్ని ఎందుకు దగ్గర పెడతాడు కాబట్టి దూరం పెట్టాడు. సో ఎన్టీఆర్ ఏంటంటే తను సెకండ్ ఫీల్డ్ అంటాం. సెకండ్ ఫీల్డ్ అంటే లోకేష్ కింద పనిచేయాలి, అది తనకి ఇష్టం లేదు. చేస్తే మనం ఇండిపెండెంట్గా ఉండాలి, చంద్రబాబు తర్వాత మనం ఉండాలి. కానీ లోకేష్ చంద్రబాబుకి సేవ చేసి లోకేష్కి సేవ చేస్తే మన కెరీర్ ఏముంటుంది అనేది జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అది కరెక్టే, తను ఎందుకు ఉండాలి? సో తను సైలెంట్గా ఉన్నాడు. అయితే ఈ సైలెన్స్ అనేది ఒక్కోసారి తెలుగుదేశానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వైసీపీ దీన్ని ఏదో ఒక రకంగా ప్రొవోకేట్ చేసి ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. అంటే జగన్తో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టి పెట్టడం ఇలాగా. సో దాని తర్వాత ఎక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ సభలు పెట్టినా, పాదయాత్రలు చేసినా, అక్కడంతా జూనియర్ ఎన్టీఆర్ బ్యాచ్ని ఒకదాన్ని దింపి అక్కడ స్లోగన్స్ ఇప్పించడం, కటౌట్లు పెట్టించడం ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేయించారు. దీంతో తెలుగుదేశంలో ఒక యాంటీ వర్గం ఉంది, లోకేష్ మీద ఎవరికి నమ్మకం లేదు, జూనియర్ ఎన్టీఆర్ని దింపండి అనే స్లోగన్స్ ఇప్పించడం ద్వారా జనాల్లో లోకేష్ని ఒక బఫూన్లాగా క్రియేట్ చేయడం, పప్పు అనడం, అతను దేనికి పనికిరానడం ఇవన్నీ వైసీపీ ట్రై చేసింది. ఓకే, కానీ అవేవి ఫైనల్గా పనిచేయలేదు. చంద్రబాబు వ్యూహాలు, చంద్రబాబుకు ఉన్న మీడియా బలం, లోకేష్ కూడా కొంత కష్టపడడం, జనాల్లోకి వెళ్ళడం, బాడీని మార్చుకోవడం ఇవన్నీ లోకేష్ వైపు నుంచి చేశాడు. మీడియా, తెలుగుదేశం వర్గాలు కూడా లోకేష్ని ఎలివేట్ చేశాయి. అలాగే ఇప్పుడు లోకేష్ ఒక సీరియస్ నాయకుడిగా రంగంలోకి దిగాడు. సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ తీసుకురావడం ద్వారా చంద్రబాబు అసలు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేకుండా చేయగలిగాడు. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంక జూనియర్ ఎన్టీఆర్ అవసరమేం లేదు. పవన్ కళ్యాణ్ అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక కులం, ఆ కులం కూడా అనేక కులాల సమాహారం, సామాజిక ఇది అన్నమాట. అందువల్ల కాపు సామాజిక వర్గం ఆయనకి బలంగా ఉంది కాబట్టి అది 20-25% ఓట్ షేర్ ఉంది ఆ కులానికి, కాబట్టి అది కూడా ఉపయోగపడుతుందని ఒక ప్లాన్ వేసుకొని సక్సెస్ అయ్యాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశానికి పెద్ద ఉపయోగం అయితే లేదు. అయినా కూడా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశానికి ఉపయోగించుకుందామని ఎలక్షన్ ముందు కూడా
పెద్ద ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ సజ్జన్స్ కూడా పిలిచాడు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదు. అట్లాగే వాళ్ళ అక్క సుహాసిని ఇక్కడ కొకటిపల్లి నిలబడినప్పుడు కూడా వెళ్ళలేదు. అంటే క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్గా దూరంగా ఉండిపోయాడు. అట్లాగే భువనేశ్వర్ మీద వచ్చినప్పుడు కూడా ఏదో మా నార్మల్గా స్పందించారు తప్ప గట్టిగా లేదు. అట్లాగే చంద్రబాబు అరెస్ట్ని కూడా ఏమాత్రం కనీసం ఒక బంధువుగా కూడా దాన్ని ఖండించడం కానీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయడం కానీ ఏమీ చేయలేదు, పరామర్శించడం కానీ ఏమీ చేయలేదు. సో దానివల్ల చాలామందికి తెలుగుదేశం వాళ్ళకి ఇటు నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ మీద తీవ్రమైన కోపం అయితే ఉంది. ఓకే, సో నీకు చంద్రబాబు ఏమన్యాయం చేశాడు, నీకు నందమూరి ఫ్యామిలీలో నేను దూరం పెడితే నందమూరి ఫ్యామిలీలో నేను ఏకం చేశాడు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు, నిన్ను మ్యాక్సిమం నిన్ను ఎలివేట్ చేశాడు చంద్రబాబు, కానీ నువ్వు అత్యాశకు పోయి నేను సీఎం కావాలంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి నీకు నీ స్థాయి ఏంటి, నీ పొజిషన్ ఏంటి, అంతవరకు నువ్వు ఉండాలి, కానీ నువ్వేవో ఎక్కువ ఊహించుకొని అది చేయలేదని నువ్వు తెలుగుదేశానికి నష్టం చేస్తే మేమెందుకు ఊరుకో ఉండాలనేది వాళ్ళ లాజిక్. రెండవది, జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ ఉపయోగించుకుంటే ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. సో దానివల్ల కూడా తెలుగుదేశం శ్రేణుల్లో కోపం ఉంది. లేటెస్ట్గా వచ్చిన ఇంకొక పరిణామం ఏంటంటే మోక్షజ్ఞ రంగంలోకి దిగడం హీరోగా. దాంతో వాళ్ళకి అనివార్యంగా ఇప్పుడు బాలకృష్ణ లేదా నందమూరి రిప్రజెంటేటివ్, నెక్స్ట్ రాబోయే హీరో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ మోక్షజ్ఞ అన్నప్పుడు మోక్షజ్ఞనే ఎలివేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్కి మోక్షజ్ఞని ఓన్ చేసుకొని మోక్షజ్ఞనే నందమూరి వారసుడు, రియల్ వారసుడు, రియల్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అందుకని మోక్షజ్ఞ పేరును కూడా మార్చేసి నందమూరి తారక మోక్షజ్ఞ తేజ అని ఒక పొడుగు పేరు పెట్టి, సో అసలైన నందమూరి తారక మోక్షజ్ఞనే జూనియర్ ఎన్టీఆర్ కాదు, అతను ఫేక్, అతను అఫ్సిల్ మదరగుడు కాదు ఆమె, ఇలాగా ఒక నెరేటివ్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉన్నాడు, రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, తన సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టాడు. కానీ ఇప్పటివరకు జూనియర్ సినిమా కెరీర్ని తెలుగుదేశం వాళ్ళు కానీ నందమూరి వాళ్ళు కానీ అటాక్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు అటాక్ మొదలు పెట్టారంటే మోక్షజ్ఞ రంగంలోకి వచ్చారు. మోక్షజ్ఞ పైకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ని కిందికి తీయాలి. సో ఈ టెక్నిక్ ఆల్రెడీ బిగినింగ్లోనే 2001లోనే తారక రత్నతో చేశారు. 9 సినిమాలు ఒకరోజు తారక రత్నతో చేశారు, అప్పట్లోనే అది ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ట్రై చేస్తున్నారు. అందుకని ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ వస్తుంటే ఈ సినిమాని ఫ్లాప్ చేయడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని డౌన్ చేస్తే మోక్షజ్ఞాన్ని పైకి తీసుకురావచ్చు అన్న ఒక వ్యూహంతో బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, తెలుగుదేశం క్యాడర్ కావచ్చు ట్రై చేస్తున్నారు. సో అందుకని డే 1 నుంచి కూడా దేవర మీద నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. దానికి తగినట్టుగా కొరటాల శివ ఒక భయంకరమైన మెగా ఫ్లాప్ ఇవ్వడం ఆచార్యతో, ఇది కూడా విజువల్స్ చూస్తే గొప్పగా ఏమీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేవు. రెండోది కథ చూస్తే ఎక్స్ట్రాడినరీగా లేదు, రొటీన్ కథగా ఉంది. సో ఇది హిట్ అయితే పెద్ద హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అయినా అంత పెద్ద ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని నెగిటివ్గా క్యాంపెయిన్ చేయడం ద్వారా దేవరని దెబ్బ కొట్టాలి అన్న వ్యూహంతో వీళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు డే 1 నుంచి. సో కొంతమంది థియేటర్లను అడుకునే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అట్లాగే చంద్రబాబు కూడా ప్రత్యేక షోలకు కూడా ఇప్పటివరకు అనుమతి లేదు, ఓన్లీ టికెట్లని కొంతవరకు పెంచుకునేదానికి మాత్రమే అనుమతి ఇచ్చారు తప్ప ప్రత్యేక షోలకి ఇవ్వకపోతే చాలా రకాల నష్టాలు దేవరకు ఉంటుంది. అట్లాగే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ అనేవి అనుకున్న స్థాయిలో రావు. ఓకే, ఎప్పుడైనా కూడా టాక్ ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రైవల్రీ క్యాంప్స్ కూడా నడుస్తున్నాయి. దానివల్ల టీముల్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు, సపరేట్గా పెట్టుకొని డిజిటల్ మార్కెటింగ్లో నెగిటివ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా చెప్పించడం, దీని మీద ట్రైలర్ రివ్యూల పేరుతో ట్రైలర్ బాగాలేదని చెప్పించడం, ఇది ఆచార్య 2 అవుతుందని చెప్పించడం, ఇలాగంతా ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీని మీద ఇప్పుడు దేవర టీం రియాక్ట్ అయింది. ముఖ్యంగా కొరటాల శివ రంగంలో దిగి తనకు కూడా ఒక టీమును ఫామ్ చేసుకొని నెగిటివ్గా ఎక్కడెక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడెక్కడ పెడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగారు. ఎందుకంటే ఈ మధ్య విష్ణు సక్సెస్ అయ్యాడు, చాలా ఛానల్ని క్లోజ్ చేయించడంలో విష్ణు సక్సెస్ అయ్యాడు. లేటెస్ట్గా
మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వీడియోలని కూడా తీయించేస్తున్నారు. అవును. అలాగా ఇప్పుడు దేవర కూడా టీం కూడా రంగంలో దిగి తమ నెగిటివ్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళ మీద అంత చర్య తీసుకోవడం అనేది మొదలుపెట్టారు. ఇది కంప్లీట్గా సక్సెస్ అవుతారని నేను అనుకోవట్లేదు. కొంతవరకు యూట్యూబ్ ఛానల్ వరకు అవుతారు, వెబ్సైట్ల మీద ఏం చర్యలు తీసుకోలేరు. సోషల్ మీడియాలో పెడితే ఎన్ని రిపోర్ట్లు అని కొడతారు వాళ్ళు, కొత్త కొత్త ఐడీలు పెట్టుకొని చేస్తూనే ఉంటారు. ఐడి క్రియేషన్ ఎంతసేపు ఇవాళ పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది కంప్లీట్గా అయితే నెగిటివ్ దీన్ని ఆపలేరు. వాళ్ళ సినిమా బాగుంటే ఏ నెగిటివిటీ కూడా పనిచేయదు. వాళ్ళ సినిమా సోసోగా ఉంటే మాత్రం నెగిటివిటీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే సోసోగా ఉన్న సినిమాలు కూడా పాజిటివ్ ప్రమోషన్ ద్వారా పైకి లేపవచ్చు. అట్ ద సేమ్ టైం నెగిటివ్ ప్రమోషన్ ఉంటే సోసో సినిమాలు ఇంకా ఘోరంగా పడుకుంటాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప అవి హిట్ కావు. మరి వీళ్ళ టీం అయితే సీరియస్గా రంగంలో దిగింది, ఎంతవరకు సక్సెస్ అవుతారనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.